ಮಂದಾದ್ರಿ ಶೈಲ ಮಧ್ಯ ರಾಮ ರಾಮ ఇంటి ఫలం ఏమిదింటి ఈ పక్షులు నోట మాట దాని పక్షులే మనిషి లెక్క మాట్లాడి నన్ను కించపరుస్తున్నాయని అయ్యవాడు మన్నన్న తీటకి దాటమయ్యరాదు రాజుకి ముద్దరయ్యరాదు నలుగుడని ఆ 80 మందిని పంచాది ఎప్పరాదు పక్షులు మాట్లాడినప్పుడు భగవంత ఈ నోట మాట దాని పక్షులే మనిషి లెక్క మాట్లాడుతున్నాయి అని చెప్పి వరకము కదా పట్టుకోలేదు భగ్గుల పడిది పాలేస్తారని చెప్పి పక్షుల హడదాని గర్భమందు మగ పిల్లవాడు ఆడవిల్ల ఎందుకు గురుదలు చెబుతున్నా అబవారి వరన్నా ఎల్లమ్మ
దండు సైన్యమంత ఆగమాగం అయ్యింది. నెత్తురపడ నిలవంచ కుప్పలు వెళ్ళిపోయింది. మరి ఆ యొక్క నాగేంద్రుడు వెళ్ళిపోయి మల్లన గొడుగు 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 ఆ యొక్క గొడుగులు అంట పట్టిండు. నాగేంద్రుడు వెళ్ళిపోయి గొడుగులు అంట పట్టిండు. పుట్టిలేసి అంతరా ఆటలు ఆడుతున్నది. అమ్మవారి ఎల్లమ్మ ఎక్కడ చూసిన ఎవరు కనిపించలేరు అడవి లోపల. ఏమీ కాలేక మాయగా వచ్చినది. సరామంట అక్కడిక్కడ చూసినప్పుడు సురమాన అద్దాన పడి విలపడ ఓ గుండు. ఆ గుండు మీద బా యొక్క పిల్లవాడు ఉన్నాడు. కోయమ్మ దేవుడో పిట్ట కొంచెం ఉన్నది. వీని కూత ఘనంగా ఉన్నది అనుకున్నది. పళ్ళ కింద నా చెయ్యున్నది ఎట్లన్నా నిన్ను తీసుకోవాలన్నది. ఇంకోటి దేవతలకు చెబుతున్న నా పేరు ఎరకలమ్మ అన్నది. సత్యవంతురాలవైతే ఎరక చెప్పే అడవిల్లవైతే నాకు ఎరక చెప్పినట్టుకుంటే నేను అడవిలోకి ఎందుకు వచ్చిన నాకు ఎరక చెప్పినట్టుకుంటే నీ మళ్ళీ మార్బనలు చెప్తున్నా నీకు మళ్ళీ పంపిస్తానన్నాడు. ఆయన నేను ఎరక చెప్పాలంటే నాకు సామాన్యం కాదయ్యా. అరుగులేయాలి భూదేవంత శుద్ధి పట్టాలి. గద్దల మీద పచ్చకుండ గోపురం పెడితే ఏడు మెట్ల బాలకి చేత పట్టుకోవాలి ఎరక చెప్తాను. ఆ ప్రకారం ఎరక చెప్తానన్నదయ్యో. అమ్మా ఇవన్నీ చేయాలంటే నా వల్ల కాదు చెప్తానేమో ఎరక చెప్పు లేదా నీ ఏమో నీ అంత నువ్వు వెళ్ళిపోవన్నాడు. పర్వాలేదు అన్ని విధాలు సిద్ధం చేసుకున్నప్పుడు గుండు దిగి కిందికి రమ్మంటే ఒకవేళ నేను గుండు దిగి కిందికి చేరవస్తానన్న ప్రాణం తీస్తావో ఏమో. అమ్మ నువ్వు సత్యం కలదు దాని వైద్య నువ్వు చెప్పిన పలుకులు ఏమో పుట్టి చెప్పాలి పుట్టిన అవ్వాలే కావెల్లిపుల్ల చెప్పాలే అవెల్లిపుల్ల రావాలే నా దుర్మాను గుండు చెప్పాలే దుర్మాను గుండు రావాలే బొరుగు ముసులు అని చెప్పాలే చెప్పిన పలుకులు నాకు వినిపియాలమ్మో. పర్వాలేదన్నది అమ్మవారు నేను కా ఎల్లమ్మ బుట్టి కిందికి వదిలిపెట్టినప్పుడే కంటే ఏరవచ్చు నువ్వు అడవిలో పడి ఆగమైపోయాను. తువ్వదారి ఎలువగా ఈ చెక్కు మొలకా ఈ మూడు తువ్వలకాడ ఆగమైపోయినావు. కంతివేరు పట్టం గీతవ్వకుండా వెళ్ళిపోతే వెళ్ళిపో ఆ యొక్క నీ కంతివేరు పట్టం వస్తుంది అన్నప్పుడు అదే పర్వాలేదు అమ్మా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను ఇందాక గుండు మీద కూర్చొని ఏడ్చినప్పుడు ఈమె ఇన్నదో ఏమో. చెంగళ్ళ దాని వైద్య నా పేరు చెప్పమన్నాడు మల్లయ్య. ఇవన్నీ చెప్పిన దానికి ఈయన పేరు చెప్పను అనుకున్నాను. బుట్టి లోపల అస్తం ఊపినప్పుడు అందులోపల మళ్ళా పేరు దొరకలేదమ్మా. ఏమిరా నేను ఎరక సత్యం తప్పిపోయినా ఇవాళ నేను ఏమి చేతున్నది ఎల్లమ్మా. కోరి కొంగవాయలు కత్తి చేత పట్టుకొని నేను ప్రాణం అన్న తీసుకుంటానని చెప్పి ఇవాళ సత్యం తప్పిపోయిందో ఏమని చెప్పి నా ప్రాణం తీసుకుంటాను అనుకున్నది. మరి ఆ పరమేశ్వరుడు కళ్ళ చూసిండు తపోనిష్ట గరిష్ట పనుండ ఏకచిత్త ధ్యానముతో శివపంచాక్షర మంత్ర పఠనం చేసి ఆ పరమేశ్వరుడు కళ్ళ చూసిండు. చిందాకు దీడి కలప దాని పుల్ల జమ్మాకి మీద మల్లికార్జున స్వామంట నామకరణం రాజిండు పుట్టినప్పుడు వదిలిపెట్టిండు.
కండ్రుడు పార్వతమ్మ కొడుకు బల్ల జల గల్లవాడు పార్వతమ్మ కొడుకు పర్వతాల మల్ల ఎన్నప్పుడే ఎల్లమ్మకు నిలవెల్ల మొగ్గనల్ల ముందేరల పోతున్నాయి